హాయ్ ఫ్రెండ్స్ మరిన్ని వీడియోల కోసం ఇక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేయండి ఆంధ్రప్రదేశ్ లో కరోనా విలయ తాండవం చేస్తోంది రాష్ట్రంలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నివారణ చర్యలు తీసుకుంటున్నారు ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసులు అధిక నమోదైన ప్రాంతాలను తక్కువ నమోదైన ప్రాంతాలను గుర్తించి వాటిని ఆయా జోన్ల వారీగా విభజించారు మొత్తం 3 జోన్లుగా చేశారు ఈ క్రమంలో అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్న గుంటూరు జిల్లాను రెడ్ జోన్గా ప్రకటించారు ఈ మేరకు గుంటూరు పట్టణాన్ని కూడా 3 జోన్లుగా విభజించగా వాటిలో 1 కిలోమీటర్ నర రెడ్ జోన్ 3 కిలోమీటర్ నర పరిధిని క్లస్టర్ కంటైన్మెంట్ గా 7 కిలోమీటర్ల పరిధిని బంఫర్ జోన్ గా ప్రకటించారు ఇంతకు బాగానే ఉన్న ఈ బంఫర్ జోన్ లో ముఖ్యమంత్రి జగన్ నివాసం కూడా ఉంది ప్రస్తుతం గుంటూరు జిల్లాలోనే 122 కరోనా కేసులు నమోదు కావడంతో ఆ జిల్లాలో పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారు అయితే బంఫర్ జోన్ లో తన నివాసం వెళ్ళడంతో ముఖ్యమంత్రి జగన్ కూడా అధికారులకు సహకరిస్తున్నారు బంఫర్ జోన్లో ఏమేమి చర్యలు తీసుకోవాలో అన్ని చర్యలను తీసుకోవాలని సీఎం జగన్ సూచించారు అందుకనుగుణంగా తన షెడ్యూల్ మార్చుకోవడంతో పాటు తను ఏం చర్యలు తీసుకోవాలో తీసుకుంటానని చెప్పినట్లు సమాచారం అయితే బంఫర్ జోన్లోకి ముఖ్యమంత్రి నివాసం వెళ్ళడంతో రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది